నెక్స్ట్ టాపిక్ సెటిల్మెంట్ సో సాయిల్ సెటిల్మెంట్స్ సో ఏదైతే మనం సాయిల్ శాంపుల్ తీసుకున్నామో ఆ సాయిల్ శాంపుల్ మీద సమ్ ఇంటెన్స్టాఫ్ లోడింగ్ అప్లై చేసినప్పుడు ఆటోమేటిక్గా సెటిల్మెంట్ అయితే జరుగుతుంది సో ఇక్కడ ఈ సెటిల్మెంట్లో మనం డెడ్ లోడ్ లైవ్ లోడ్ విండ్ లోడ్ ఆర్ ఎర్త్ లోడ్స్ సో వీటిని యూజ్ చేసి మనం స ఎక్కడ ఎంత అయితే సెటిల్మెంట్ జరుగుతుందో సో దాన్ని ఎస్టిమేట్ చేస్తాం సో ఫర్ శాండ్స్ శాండ్కి వచ్చి డెడ్ లోడ్ ప్లస్ లైవ్ లోడ్ ప్లస్ విండ్ లోడ్ విండ్ లోడ్ కానీ ఆర్ ఎర్త్ లోడ్ కానీ సో వీటన్నిటి లోడ్ని బేస్ చేసుకొని మనం సెటిల్మెంట్ ఎంత ఎంతవుతా జరుగుతుందో సో దాన్ని దాన్ని క్యాలిక్యులేట్ చేస్తాం లోడ్స్ ఫర్ క్యాలిక్యులేషన్ ఆఫ్ సెటిల్మెంట్స్ సో ఈ లోడ్ని యూజ్ చేసి సెటిల్మెంట్ క్యాలిక్యులేషన్ చేస్తాం ఫర్ క్లేస్ సో ఈ క్లేస్కి వచ్చి ఈ పర్మనెంట్ లోడ్ ఆర్ లాంగ్ టర్మ్ లోడ్స్ సో ఈ పర్మనెంట్ లోడ్స్లో డెడ్ లోడ్ అనేది కామన్ సో డెడ్ లోడ్ అనేది అక్కడ పర్మనెంట్గా ఉంటుంది కాబట్టి సో డెడ్ లోడ్ ప్లస్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లైవ్ లోడ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లైవ్ లోడ్ జనరల్లీ మనం ఫిఫ్టీ పర్సెంట్ లైవ్ లోడ్ తీసుకుంటాం కన్సిడర్ చేసుకుంటాం ఇక్కడ నెక్స్ట్ అదేవిధంగా సెటిల్మెంట్ టైప్స్ సో ఈ సెటిల్మెంట్ అనేది టూ టైప్స్ ఉన్నాయి యూనిఫామ్ సెటిల్మెంట్ అండ్ డిఫరెన్షియల్ సెటిల్మెంట్ అనేది సో ఈ డిఫరెన్షియల్ సెటిల్మెంట్స్ వచ్చి ఇట్ ఈజ్ డేంజరస్ సెటిల్మెంట్ సో ఈ డిఫరెన్షియల్ సెటిల్మెంట్ అనేది డేంజరస్ సెటిల్మెంట్ సో ఎందుకంటే ఫిఫ్టీ సారీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ యూనిఫామ్ సెటిల్మెంట్ సో యూనిఫామ్ సెటిల్మెంట్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది కాబట్టి సో ఇది సమ్ డేంజరస్ నెక్స్ట్ అదేవిధంగా అలోబుల్ సెటిల్మెంట్స్ సో ఇన్ జనరల్ ప్రాక్టీస్ మాక్సిమం డిఫరెన్షియల్ సెటిల్మెంట్ ఈజ్ లిమిటెడ్ లిమిటెడ్ టు ట్వంటీ ఫైవ్ ఎంఎం ఈజ్ శాండీ సాయిల్స్ అండ్ ఫార్టీ ఎంఎం ఇన్ క్లేయి సాయిల్స్ సో ఇక్కడ ఏదైతే మనం సాయిల్ సెటిల్మెంట్ చూసుకుంటే ట్వంటీ ఫైవ్ ఎంఎం అనేది శాండీ సాయిల్స్లో సెటిల్మెంట్ అనేది జరుగుతుంది అదేవిధంగా ఈ క్లేయి సాయిల్స్ ఏదైతే ఉన్నాయో సో అక్కడ ఫార్టీ ఎంఎం సెటిల్మెంట్ అనేది జరుగుతుంది సో అదేవిధంగా టైప్ ఆఫ్ సాయిల్ అదేవిధంగా ఐసోలేటెడ్ ఫౌండేషన్ రాఫ్ట్ ఫౌండేషన్ సో ఇక్కడ ఈ సో ఈ ఫోర్ వాల్యూస్ అనేది ఇంపార్టెంట్ వాల్యూస్ సో కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వైజ్గా సో ఇవి అడిగే ఛాన్స్ అయితే ఉన్నాయన్నమాట సో ఈ టైప్ ఆఫ్ సాయిల్లో శాండ్ అండ్ హార్డ్ క్లేస్ అదేవిధంగా ప్లాస్టిక్ కేల్స్ సో ఈ రెండు చూసుకుంటే ఈ శాండ్ అండ్ హార్డ్ క్లేకి ఐసోలేటెడ్ ఫౌండేషన్లో సెటిల్మెంట్ అనేది ఫిఫ్టీ ఎంఎం ఉంటుంది అదేవిధంగా రాఫ్ట్ ఫౌండేషన్లో సెవెంటీ ఫైవ్ ఎంఎం అయితే ఉంటుంది అదేవిధంగా ఈ ప్లాస్టిక్ కేలో ఐసోలేటెడ్ ఫో ఫౌండేషన్లో సెవెంటీ ఫైవ్ ఎంఎం మ్యాక్సిమం సెటిల్మెంట్ అనేది జరుగుతుంది అదేవిధంగా రాఫ్ట్ ఫౌండేషన్లో మ్యాక్సిమం వచ్చి హండ్రెడ్ ఎంఎం సెటిల్మెంట్ అనేది జరుగుతుంది సో ఇది అలోబుల్ సెటిల్మెంట్ సో ఇది సెటిల్మెంట్ అదేవిధంగా సెటిల్మెంట్ టైప్స్ అలోబుల్ సెటిల్మెంట్ గురించి సో ఒక గైస్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ మై వీడియో డోంట్ ఫర్ గట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఒక గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్